हाई हेलो फ्रेंड्स वेलकम टू मारुति ज्युवेलर डिजाइन्स मोत्तम कलर वेयक मुंदु ऐटम एला उंटुंदो चूपिस्तानंडि माइक्रो प्लेटिंग वेयक मुंदु ऐटम एला उंटुंदो चूपिस्तानु फ्रेंड्स चूडंडि इवन्नी पुस्सल ताड्लंडि इवि मोत्तम पुस्सल ताड्लु फ्रेंड्स इवि तयारैनवि कलर वेयलेदु చూడండి ఫ్రెండ్స్ ఇది పాలిష్ అయితే కాలేదండి పాలిష్ కాకముందు జ్యువెలరీ ఇలా ఉంటుంది మోపు చైన్స్ అంటారు కదా ఫ్రెండ్స్ ఇవవి చూడండి ఇవి షార్ట్ చైన్స్ అండి షార్ట్ చైన్స్ షార్ట్ నల్ల పూసలు ఇవి పాలిష్ చేయక ముందు ఇలా ఉంటాయండి తయారైనప్పుడు మనం ఎన్ని ఇయర్స్ వాడినా సరే అండి మళ్ళీ రీపాలిషింగ్ చేయించుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది ఇవండి పుస్తల తాడులండి చైన్ మోడల్స్ లాంగ్ నల్ల పూసలండి మనం ఎన్ని ఇయర్స్ వాడినా సరే ఫ్రెండ్స్ మళ్ళీ రీపాలిషింగ్ చేయించుకోవడానికి అయితే ఆప్షన్ ఉన్న జ్యువెలర్ అండి ఇది కాంబో అండి ఇది మొత్తం ఫల్స్ వేయాలి ఫ్రెండ్స్ పాలిష్ చేయించిన తర్వాత ముత్యాలు అనేది వేయాలండి కమ్మలు వస్తాయి ఇయర్ రింగ్స్ అండి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి టీకా కూడా వస్తుందండి పాపడ బిల్ల చూడండి ఇలా ఉంటుంది పాలిష్ చేయక ముందుకు జ్యువెలరీ చూడండి పాలిష్ చేయక ముందుకు ఇలా ఉంటుందన్నమాట జ్యువెలరీ ఇలా బ్లాక్ ఉంటుంది తయారైనప్పుడు ఇది చౌకర్ అండి పాలిష్ చేయలేదు ఇది లాంగ్ హారం అండి ఇది కాంబో సెట్ ఇయర్ రింగ్స్ పాపడ బిల్ల చౌకరు లాంగ్ హారం వస్తుందండి రాగి ఇత్తడితో తయారైన ఐటమ్ అండి స్టీల్ బేసిక్ కాదు వెయిట్ కూడా ఉంటుంది మనం ఎన్ని ఇయర్స్ వాడినా పాలిష్ అనేది చేయించుకోవడానికి వస్తుందండి చూడండి ఇది తయారైన ఐటమ్ దీనికి మొత్తం ఫల్స్ వేయాలండి పాలిష్ చేస్తే షైనింగ్ అనేది ఎక్కువ వస్తుందండి మొత్తం అన్కట్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ పైన ఫల్స్ వస్తాయండి కింద వచ్చేసి గుత్త పూసల మోడల్ వస్తుంది చూడండి రామ్ పరివార్ అండి కాంబో అండి ఇలా బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఐటమ్ పాలిష్ చేయక ముందుకి ఇలా బ్లాక్ గా ఉంటుంది ఇది పాపడ బిల్ల ఇది కమ్మలండి పాలిష్ చేసిన తర్వాత షైనింగ్ వస్తుందండి గోల్డ్ పాలిష్ మైక్రో ప్లేటింగ్ అండి చూడండి ఇది లక్ష్మీదేవి షార్ట్ హారం అండి బ్యాక్ అయితే స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా ఉంటుందండి బ్యాక్ మన జ్యువెలర్ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఎన్ని ఇయర్స్ వాడినా సరే పాలిష్ అయితే చేయించుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది పైన మొత్తము ఫల్స్ వేయాలండి ఇది లక్ష్మీదేవి షార్ట్ హారము చూడండి లక్ష్మీదేవి కాంబో అండి ఇది మొత్తము
మొత్తం అన్కట్ స్టోన్స్ వస్తాయండి. పాలిష్ చేయించకముందు ఇలా ఉంటుంది, ఇలా బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. పాలిష్ చేయించకముందు ఇలా బ్లాక్ ఉంటుంది చూడండి క్లారిటీగా. ఇది చంపస్వరాలు కమ్ మాట్నీలు అండి. చంపస్వరాలలాగా పెట్టుకోవచ్చు, మాట్నీలలాగా పెట్టుకోవచ్చు అండి, టూ ఇన్ వన్. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ ఇన్ వన్ లాగా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఎలా బ్లాక్గా ఉంటుంది, ఇలా రాగి ఇత్తడి కాబట్టి బ్లాక్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముబలహారం కమ్మలండి. ప్రతి ఒక్కదానికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి, పుష్ బ్యాక్ కాదు, రియల్గా గోల్డ్ లాగానే ఉంటుందండి. గోల్డ్ రిప్లికా మొత్తం అన్కట్ స్టోన్స్. ఫినిషింగ్ అయితే అసమ్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి మొత్తం బ్రాస్లెట్స్ అండి. పాలిష్ చేయించకముందు ఇలా ఉంటుంది బ్లాక్గా. ఇవి మొత్తం వడ్డాలమ్స్. ఇవి మొత్తం వడ్డాలమ్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా వడ్డాలం అండి, లక్ష్మీదేవి వడ్డాలము. ఇది చైన్ మోడలు. ఇవి మొత్తం ఒంకులండి, లక్ష్మీదేవి డిజైన్ వచ్చిన ఒంకులండి, ప్రధానపు ఉంగరము. ఇవన్నీ మంగళసూత్రం అండి. ఇవి మొత్తము కలర్ వేయకముందు జ్యువెలర్ అండి. పాలిష్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. పాలిష్ చేయించకముందు కాబట్టి బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్లాక్ ఉంటుంది, కలర్ వేయలేదు కాబట్టి బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి లింక్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.